गजब कड़ने आगम आगम आगन चेदा अभी मन रास्काल इवी सीक्रेट इवी रिकार्ड अभी पता है प्रगति पद ना उपन्यास अंत विजुअलाइज चुस्तमे सिद्धपड़े उड़े सिद्धपड़े उठे दयचे नल्ली माटाड़ता अभी उड़वनी कथ उड़वनी दुखम अद्त इन आविष्क दयचे मेरू वाली आखर तो दावत तो बिर्यानी तो पंचे डबल तो कने अंगड़ सरक भाव मन की लक्षल तो मन मोसपोते आगमे वीटन तटक निबड़े मी शक्ति ऐक्यता पड़तन काबटे मैं अंदर गोपर पे को रेप नैन रहा मैं प्लांस्ते रेप वी मीटिंग अड़ प्रजा आशीर्वाद कोसम अड़ी तरह मुं मुझे मन अटे तेलंगाने इंत गोपी मदत पल ने सर्वी चेयले वास्तव में हुजूर गारिनि सर्वी चेसा इरवे काल को मुझे पड़ तो सर्वी चेसाबी अड़ वालक ना हक अड़ना संपकवा साधुकवा नीचे साधक मीदा नीन मे सर्वी चेयले का इरवे ना चूसा तेलंगाणा उद्यम बिडगा राजशेखर रेड्डी गारु कावच्चु किरण कुमार रेड्डी गारु कावच्चु रोशे गारु कावच्चु पुलिबिडला कोट्लानी नेनु गुर्तुपेट्टुकोनि तेलंगाणा प्रजल आत्मगौरव बावट एगिरेसिन बिड्ड इटला अनेदि केवल असेंबली रिकार्डुलो ఒక గంట రెండు గంటలు కాదు మూడు మూడున్నర గంటలు మాట్లాడే చరిత్ర కూడా ఉన్నది. ఇవాళ ఆర్థిక మంత్రిగా నా ఫస్ట్ సెంటెన్స్లో ఒక మాట ఉంటుంది, ఇది రాజుల సొమ్ము కాసుమా తెలంగాణ ప్రజలు రక్త మాంసాల మీద చెమట బిందుల మీద వాళ్ళు కట్టిన పన్నుల పైసలు ఇవి. ఈ డబ్బుకి తెలంగాణ ప్రజల కన్నీళ్లకు పరిస్కారం చెప్పేటువంటి బాధ్యత ఉన్నట్టుగా భావిస్తున్నాను నేను. పేదరికానికి పరిస్కారం చెప్పే బాధ్యతగా భావిస్తున్నానని చెప్పి సగర్వంగా లక్ష కోట్ల బడ్జెట్ పెట్టినప్పుడు చెప్పిన మాట. కరోనా వచ్చినప్పుడు దేశమంతా ఎవరు ఎక్కడోక్కడ ఊర్లకు ఊర్లే కంపెనీ వేసుకొని ఎవరు రావద్దని చెప్పి, ఏ ఇంటికి ఆయిల్లో ఎవరు రావద్దని చెప్పి గుళ్ళాలు వేసుకొని ఇళ్ళలో బతికినప్పుడు ఇవాల నా డాక్టర్లు నా నర్సులు ఫస్ట్ పేషెంట్ వస్తే మేము పోలేము సర్వీస్ అందించలేము అని చెప్పి మొరాయించినప్పుడు ఫస్ట్ పేషెంట్ దగ్గర పోయి భుజం తట్టి ఉండబిడ్డ అని చెప్పి కలిసిన ఏకైక మాట ఈ హైదరాబాద్ రోడ్ల మీద నా కారు తప్ప ఇంకో కారు లేకుండా కొన్ని రోజుల పాటు అట్లా సర్వీస్ చేసి ఉండేది. మనిషి తన శక్తి ఏందో సందర్భం మాత్రమే తెలుసు గుర్తుపెట్టుకో. నేను రాజీనామా చేసినప్పటికీ నా 5 పది బిల్లు లేదు వాస్తవం, ఎప్పుడకప్పుడు అది నడుస్తూ ఉంటుంది ఫ్లో లెక్క, ఇది పారే బాగునాది రోజు నడుస్తూనే ఉండే. కానీ అలాంటిది అట్లా 7 సంవత్సరాలు పనిచేసి అనేక ఉదంతాలు ఉన్నాయి, అనేక ఉదంతాలు ఉన్నాయి. మీకు తెలుసో తెలియదో ఈ గడ్డ మీద ఎవరు టెంటేసి నాకు ఈ అన్యాయం జరిగిందని ఆక్రోశిస్తే ఆ అన్యాయం జరిగినటువంటి గొంతుకుల గొంతుకైన బిడ్డ ఇట్లా గుర్తుపెట్టుకో. వాళ్ళు విఆర్ఏలు కావచ్చు, వాళ్ళు విఆర్ఓలు కావచ్చు, వాళ్ళు విఓఏలు కావచ్చు, వాళ్ళు ఆశా వర్కర్ కావచ్చు, వాళ్ళు సెకండ్ ఏఎన్ఎంలు కావచ్చు. మాది పూసల సంఘం, మాది ఒడ్డెల సంఘం, మాది ఎరకల సంఘం, అది ఏ సంఘం మీద కావచ్చు, అన్ని సంఘాలకు అండగా ఉన్న బిడ్డ ఇటల గుర్తుపెట్టుకోండి. పోరాటం ఎక్కడుంటుందో అక్కడ ఉన్న బిడ్డ నేను చిన్న ఉదంతం చెప్పాలి. మీకుగా ముగించే ముందు మున్సిపల్ కార్మికుల సమ్మె చేసిన 2015లో అది మన సంఘం, మేము పెట్టిన సంఘం గోపాల్ అని చెప్పి ఒక నాయకుడిని ఎన్నుకొని సంఘం పెట్టి సంఘం ఆ కార్మికుల అండతో గెలిచింది. ఆ సంఘం తెలంగాణ వచ్చినాక ఆ సంఘం గెలిచినాడు వచ్చి స్వయంగా ఆయనే వచ్చి ఆ బంగ్లాలో షాలో కప్పి అభినందించిపోయింది. ఆ సంఘం సమ్మె చేసింది, సమ్మె చేస్తే
పదిహేడు వందల మంది కార్మికులు ఒక కలం పొడితో తీసేసాడు. వాళ్ళు ఆ ఇంటికి వచ్చి వెళ్ళి అయ్యో మన సంఘం కదా, మన ముఖ్యమంత్రి కదా, మేము మా జీవితాన్ని పనంగా పెట్టి మురికిని సాఫ్ చేసి ప్రజలకు ఆరోగ్యాన్ని అందించే వాళ్ళం కదా, మా జీతాలు 6,000 7,000 ఉన్నాయి, కొంత పెంచమని చెప్పినాం కదా, దానికి మమ్మల్ని సస్పెండ్ చేస్తానని చెప్పి కన్నీరు మున్నీరు అయినప్పుడు నేనన్నా నేను మంత్రిని మీ దగ్గర రావద్దు, ముఖ్యమంత్రి గారితో మాట్లాడతా అని చెప్పి చెప్పిన. అయ్యో గట్టి ఉంటుందా బిడ్డ అన్నారు, గట్టి ఉంటుందమ్మా అని చెప్పిన. పోయినా అడిగినా నో అన్నాడు. నో అంత మళ్ళీ వచ్చిన మనిషి చచ్చిపోతే ఎట్లెడిసిన ఒక టెన్షన్ వాడు వచ్చి నేనన్నా నా మంత్రి పదవి కంటే నీ జీవితాన్ని కాపాడే ముఖ్యమంత్రి చెప్పిన గుర్తుపెట్టు అని వాటిని ఒప్పుకోలేదు. ఆ 1700 మంది కార్మికులు ఎక్కడ ఏ లిబర్టీ చౌరస్తాలో ఉన్నటువంటి మేనేజర్లో మీటింగ్ పెట్టుకుంటే ఆ మీటింగ్ పోయి నేను మీకు ఉన్నా అని చెప్పాను సార్ బిడ్డ ఇట్లా గుర్తుపెట్టు. 2015 మంత్రులు పోవద్దు, ఆర్టీసీ కార్మికులు సమ్మె చేశారు, 39 చచ్చిపోయిన మీకు ఐడియా ఉండాలి, ముఖాల మీద కూర్చొని వేడుకున్నారు మా కుటుంబాలకు భిక్ష పెట్టమని చెప్పి. తెలంగాణ ఆర్టీసీ కార్మికులు భిక్ష పెట్టమని చెప్పి మోకాల మీద కూర్చున్నారు, కూర్చున్నాడు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కొంతమంది విధవలు ఇళ్ళే ఉండి సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకని చెప్పాడు. ఎస్ అలా లేదు ఒకటి, అలా లేదు ఒకటి అంటే ఆర్టీసీ కార్మికులు కావచ్చు, అంగన్వాడీ టీచర్ కావచ్చు, ఆయా కావచ్చు, ఏమైనా సమ్మె చేసినా మానవత దృక్పథంతో మద్దతు ఇచ్చినాడు మేము. అందుకే ఆయనకు ఇష్టం లేదు వీడు ఏంది వీడు ఈ సాయి ఏంది మీ కథ ఏంది వీడు నా అంటే ఆయన గారు ఇలాకాలో ఆయన గారు రాజ్యంలో రెండే రెండు అరే వారి మీరు బిచ్చగాళ్ళుగా నేను ఇస్తే తీసుకునే వాళ్ళు, నేను రాజును నేను రాజును గా స్థాయికి వచ్చాను. ఇంత దుర్మార్గం గతంలో ఒక సర్పంచ్ పోలీస్ అధిపతి విలువ ఉండేది, ఒక ఎంఆర్ఓ ఆఫీస్ పెద్ద విలువ ఉండేది. నీ సర్పంచ్ విలువ ఉందా, నీ ఎంపీటీసీ విలువ ఉందా, పొలిటికల్ లీడర్కి విలువ ఉందా, చంపేసి మొత్తం చచ్చిపోయి అభివృద్ధి పేరిట మొత్తం చంపేసి ఇచ్చిందా ఉద్యోగాలు, ఇచ్చిందా డబుల్ బెడ్రూమ్లు ఒకలాట. నీ నియోజకవర్గంలో నీవు అనుభవించిన వేదన దూరం కావాలని కొట్లాడదా కాదా చెప్పండి, అయితే కొట్లాడదాం. ఇదే వ్యక్తిగతంగా ఇంటి అందరికీ ఎత్తడా ఓడతా, ఒక చిన్న మనిషిని నేను చిన్న మనిషిని ఇప్పటికే నేను హుజరాబాద్ గెలిచిన నాడే అయిపోయింది అన్నారు, కానీ ఇక్కడ ప్రత్యక్షంగా గెలిచేది నది ఇక్కడ ప్రత్యక్షం గెలిచేది నేను నా దగ్గర నిలబడితే నేను గెలుతున్నాను, నేను అక్కడే నిలబడుతుంటాను, కానీ ఇక్కడ కాబట్టి వచ్చిన మీ చేతిలో ఆ గొప్ప గురుతరమైన బాధ్యత ఉంది కాబట్టి దయచేసి ఒకరు 10 మంది 10 మంది 1,000 మందికి 1,000 మంది 100,000 మందికి ఎవరి వాళ్ళుగా చెప్పుకొని ఈ కర్తవ్య నెరవేర్చడంలో చిన్న చిన్న వాటిని పక్కకు పెట్టి ఈ గురుతరమైన బాధ్యత నిర్వహించాలని చెప్పి మేము కోరుతూ మీరు ఇంత గొప్పగా వచ్చి మేమున్నామన్నా అని చెప్పి ధైర్యం మీ అందరికి కూడా నమస్కారం సేవ తీసుకున్నాం. జై తెలంగాణ, భారత మాత.